చైతన్యాన్ని చనిపోయినప్పుడే ఎందుకు వెలుగులోకి తీసుకురాలేదు? సేడి పర్వం ఏంటి? ఇప్పుడు జగన్ గారికి ఆయన మీద అభిమానం చూపించిన వాళ్ళు, అంటే అరటి తోటలు తగలపెట్టిన నందిగం సురేష్ గారి మీద ప్రేమ అభిమానాలు ఉంటే పులివెందుల ఆస్తిలోంచి 2 ఎకరాలు ఇవ్వమనండి, ఒక ఇల్లు కట్టించమనండి, ఆయన ఇష్టంగా ఎంపీ సీట్ కూడా ఏంటండి? ఈ ఎంపీ సీట్ తీసుకున్న వ్యక్తి ఏ రోజన్నా పార్లమెంట్ లో ఉన్నాడా? ఈ రోజు సుబ్రహ్మణ్యాన్ని చంపేసిన అనంతబాబు డోర్ డెలివరీ చేస్తే అతన్ని డీజేలు పెట్టి బయటకు తీసుకొచ్చి అతని భుజం మీద చెయ్యి వేసి అతన్ని అంబేద్కర్ స్టాట్యూకి, మా విజయవాడ అంబేద్కర్ స్టాట్యూ ఓపెనింగ్ కి అతన్ని పక్కన పెట్టుకుని కూర్చోబెట్టి అతన్ని ఫ్లైట్ లో తిప్పుతుంటే సభ్య సమాజానికి దళితులకి మేనమామ అంటే, సుబ్రహ్మణ్యం కూడా నీకు దళితుడే కదా పాపం, సుబ్రహ్మణ్యం భార్యను ఎందుకు పరామర్శించల? మా నాయన చనిపోయినప్పుడు వీధి వీధికి తిరిగి పరామర్శించి పాదయాత్ర ఓదార్పు యాత్ర అన్నావే, సుబ్రహ్మణ్యం చనిపోయాడుగా ఒక దళితుడు కదా, నువ్వు దళితులకి మేనమామ కంసమామ వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వెందుకు ఆ కుటుంబాన్ని పరామర్శం? జరిగింది ఏదో జరిగిపోయింది, నేను అనంతబాబు అంటే నేను అనేది అది కరెక్ట్. దానికి ఇప్పుడు వర్డిక్ట్ వచ్చేసింది, ప్రజలు సమాధానం చెప్పారు, ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉందో యాక్షన్. నేను అనేది ఇప్పుడు ఈ ఈ అమ్మాయి బాలీవుడ్ నటి అంశంలో ఏం చేయాలంటారు, ఎట్లా న్యాయం చేయాలి, సుమోటోగానా లేకపోతే వాళ్ళని పిలిపించాలా, ఈ ఎఫ్ఐఆర్ పెట్టిన వాళ్ళు పెడితే అసలు వాళ్ళు బయటకు వస్తారా, పోలీసులు ఎవరు? మెయిన్ చీటింగ్ కేసు ఒకటి ఫైల్ చేశారు కదా మేడం, ముందు అసలు అరెస్ట్ చేసే అవకాశం అది ఎంతవరకు ఉందో, అరెస్ట్ అంటూ చేస్తే ఆ కుటుంబం బయటకు వస్తుంది కాబట్టి రాజకీయంగా ఎదగలేనప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక పెద్ద రోల్ మోడల్ గా అయిపోయినట్టుగా ఏమన్నా చూపించే అవకాశం ఉంటే ఆ అమ్మాయికైనా మంచి జరుగుతుందేమో, ఆ ఆడబిడ్డకి న్యాయం చేయండి అంటూ బాలీవుడ్ తారలు ఎవరు వచ్చినా లేకపోయినా యాజ్ పర్ రికార్డ్ వాడు ఒక వైసీపీ అధికారి కాబట్టో లేకపోతే వైసీపీ ప్రతినిధి కాబట్టో కొంతమంది ఫామ్ అయ్యి ఆడబిడ్డకి న్యాయం చేయండి, ఆడబిడ్డను అలా వాడుకొని వదిలేయకండి, ఆడబిడ్డల జీవితాన్ని పళంగా పెట్టి రాజకీయం చేయకండి అంటూ కొంత నినాదాలు ఇవ్వడమే తప్ప, ఈ పెట్టిన సెక్షన్స్ ఒకవేళ అరెస్ట్ అనుకోండి బెయిల్ తెచ్చుకుంటారు. ఇవాళ 100 కోట్ల స్కామ్ ఉన్న కల్వకుంట్ల కవిత గారికి